हाई फ्रेंड्स वेलकम बैक टू लक्ष्मी कॉन्सेप्ट्स फ्रेंड्स मनम गार्लिक चिकेन एला चेयालो चूद्दाम फ्रेंड्स चिकेन एदैना रोटीलो कानी चपातीलो कानी नान्लो कानी सूपर गा उंटदी फ्रेंड्स फ्रेंड्स ई रोज वीडियोलोकी वेल्ले मुंदु नादोक चिन्न विनपम एवरैना मन चानल नी कोत्तगा चूस्तुंटे वेंटने सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी दानि द्वारा नेनु पेट्टे वीडियो नोटिफिकेशन्लु मुंदुगा मीरे चूडवच्चु దీనికోసం ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసి నెయ్యి కరిగేంత వరకు హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తురిమి పెట్టుకున్న వెల్లుల్లి వేసి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కడిగి ఉంచుకున్న చికెన్ని అంతా వేసి చికెన్ కలర్ మారేంత వరకు లో ఫ్రై చేసుకోవాలి. फ्रेंड्स नेयि इष्टं लेकपोते नेयि स्किप चेयोच्चु आयिले वाडोच्चु कानी नेयि वेसुकोवडं वल्ल मनकि रेस्टारेंट टेस्ट वस्तुंदि. फ्रेंड्स इप्पुडु इंदुलो कोंचें साल्ट वेसुकोनि ओकसारि बागा कलुपुकोनि फ्राई चेसुकोवालि. చూసారా ఫ్రెండ్స్ చికెన్ నుంచి వాటర్ అంతా ఊరి చికెన్ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం అలాగే కొంచెం పసుపు యాడ్ చేసి కారం పసుపు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఒక టమాటా ఒక 50 ml పాలు మిక్సీకి వేసుకొని పెద్దగా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. చికెన్ ఇలా బాగా కుతుకుతాని ఉడికేటప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా చిక్కబడేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అలాగే కొన్ని వెల్లుల్లి వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చపాతీలో కానీ రోటీలో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మర్చిపోకుండా నాకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.